జగన్ ఋషికొండకు వెళ్తారా లేదా కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఇది న్యాయ ప్రక్రియలో చిక్కుకోవడంతో కనీసం తాను అయినా విశాఖ వెళ్లి అక్కడి నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్నారు దీనికోసం విశాఖలోని ఋషికొండపై భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటిలో కొన్నింటిని తన క్యాంపు కార్యాలయం ఇతర ఆఫీసులకు కేటాయించడం కూడా జరిగిపోయాయి అయితే ఋషికొండపై గతంలో ఉన్న పర్యాటక రిసార్ట్ను కూల్చివేశాక అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయంటూ హైకోర్టులో దాఖలైన కేసుపై విచారణ తర్వాత ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు వచ్చాయి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఋషికొండపై ఉల్లంఘనలు జరిగినట్లు తేలడంతో హైకోర్టు తాజాగా కేంద్రానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్న కేంద్ర పర్యావరణ శాఖ ఋషికొండ విషయంలోనూ అలాగే వ్యవహరించాలంటూ మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ రాశారు తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖకు మారేందుకు సీఎం జగన్ అధికారుల కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా కేంద్రం హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పందించి ఋషికొండపై అదనపు కట్టడాలు కూల్చేందుకు సిద్ధమైతే ఏం జరగబోతోందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది అసలే ఎన్నికల వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వైసీపీ సర్కారుకు ఊరటనిస్తాయా లేక మరిన్ని ఇబ్బందుల్లోకి నెడతాయా అన్నది తేలాల్సి ఉంది ఋషికొండపై నిబంధనలు ఉల్లంఘించి కట్టిన కట్టడాల విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పందిస్తుందా లేక మరేదైనా కారణం చెప్పి ప్రస్తుతానికి తప్పించుకుంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది అలాగే ఎన్నికల వేళ ఋషికొండపై జరుగుతున్న చర్చ స్థానికంగా అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది ఏది ఏమైనా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సంచలనాలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది।